नमस्ते वेलकम टू रेड टीवी मन तो सन स्पिरिचुअल सोसाइटी फाउंडर सूर्य उपासक अलग प्रमुख आध्यात्मिकवे विक्रमादित्य गारु सर नमस्ते सर सूर्योस्मी सर చాలా బాగుందన్నమా. మీ వాళ్ళందరూ నాకు ఫోన్లు చేసి ఏరి విక్రమాదిత్య ఏరి విక్రమాదిత్య మీరేమో రాకుండా ఉన్నారు ఏంటి సార్ భావ్యమా? ఊరెళ్ళానమ్మా అమ్మ వాళ్ళందరితో గడపడానికి. అలాగే రాఖీ పౌర్ణమి కదా, మా చెల్లెళ్ళు వాళ్ళందరితో గడపడానికి ఊరెళ్ళాను. ఇన్ని రోజుల అంటే ఒకటేంటంటే నాకు నేను పుట్టి పెరిగిన వాతావరణం, అంటే నేను సూర్యోపాసనలోకి మీకు నేను చెప్పాను సూర్యోపాసనలోకి రావడానికి ఆ రావి చెట్టు చుట్టూ తిరగటం కాలువ ఇవన్నీ అట్లతో అనుబంధం ఎక్కువ ఉంది కాబట్టి నేను ఎక్కువగా డెఫినెట్గా. అలాగే కార్యక్రమాలు శ్రావణ మాసం కదా, అలాగే వీరభద్ర శర్మ గారితో కార్యక్రమాలు ఇట్లన్నిటి మీద కొంచెం ఎక్కువ రోజులు. మళ్ళీ రేపు 25వ తారీఖు గురువారము పుష్యమి, మళ్ళీ కార్యక్రమాలు ఉన్నాయి, మళ్ళీ వెళ్తున్నాను. 3 రోజులు క్యాంప్ ఉంది, అంటే కార్యక్రమాలు చేయాలి కదమ్మా. లోక కళ్యాణాలు కార్యక్రమాలు చేయండి, మీ చక్కగా మీ మాటలు కూడా చెప్తే వాళ్ళు చక్కగా డెఫినెట్ గా. రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఆ రోజు ఆ కార్యక్రమాన్ని వినియోగించుకోవడానికి గాయత్రి పీఠానికి రావచ్చు అమ్మా. వండర్ఫుల్ అండి. అడ్రస్ అది నాకు ఇవ్వండి, నేను పెడతాను అడ్రస్. రైట్ సార్, మణిపద్మేహం, మరొకసారి మణిపద్మేహం విశిష్టత గురించి మిమ్మల్ని అడగాలి అనుకుంటున్నాను, చెప్తారండి అమ్మా. మణిపద్మేహం అది ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. అది ఎన్ని రకాల అద్భుతాలు, అది అంటే ఒక వ్యక్తి యొక్క వ్యవస్థ యొక్క గొప్పతనం కాదు, ఋషులు మనకు అందించినటువంటి మంత్రం యొక్క గొప్పతనం, మనకిచ్చిన ఆ ఋషి యొక్క గొప్పతనం. అంటే ఎవరు రాశారు అన్నది మనకి ఇంకా శాస్త్రపూర్వకంగా తెలియదు, కానీ నాకు తెలిసి మనకి మాస్టర్ చోవా కుక్షి గారు మణిపద్మేహ గురించి చెప్పడం, ఆ తర్వాత సుబ్రహ్మణ్యం గారు ఇది మణిపూరక చక్రానికి సంబంధించింది, ఇది ఒక సౌర ప్రాణశక్తి అని చెప్పడం, వీళ్ళిద్దరి ద్వారానే నాకు రీచ్ అయింది. దీని గురించి చాలా మనకి ఇంటర్నెట్లో చాలా ఎక్కువ ఉంది. రైట్ సార్, ఇప్పుడు మణిపద్మేహం గురించి ఈరోజు ఒక మెరాకిల్ జరిగింది, ఆ మెరాకిల్ ఏంటి అనేది తెలుస్తుంది మీకు. మీరు మాత్రం స్కిప్ చేయకుండా వీడియోని వీడియో మొత్తం చూడండి. ఒక అద్భుతమైన మెరాకిల్ జరిగింది సార్. సో అది మీరు నాకు చెప్తానే తెలుసులేండి, మీకు చెప్పడం కాదు. ఒకటి కాదమ్మా, అంటే నాకు కాల్స్ వస్తూనే ఉన్నాయి, దాని గురించి చెప్తూనే ఉన్నారు. అద్భుతాలే అద్భుతాలు. అది ఇక ఇది అది కాదు, ఏం చేస్తుంది అంటే మంత్రం, మంత్రానికి ఉన్నటువంటి గొప్పతనం, మనకి ఋషులు ఇచ్చినటువంటి గొప్ప సంపద మంత్రం. మాటే మంత్రమే, అది అద్భుతమైనటువంటి ఉజ్వల భవిష్యత్తుని ఇస్తుంది. నిజంగా మిరాకిల్ అది. మీరు కాలు, మీకు నా నెంబర్ ఇస్తాను, కాల్ చేసి మాట్లాడి వాళ్ళ మాటల్లో వింటేనే దాని ఇది తెలుస్తుంది అమ్మా నిజంగా. ఎందుకంటే 10 మందికి తెలియాలి, అందరూ చెయ్యాలి, అందరూ దీని నుంచి లబ్ధి పొందాలి. ఎందుకంటే మనకి గాయత్రి మంత్రం ఉంది, అన్ని వేళలా చేయకూడదు, అందరూ చేయకూడదు, ఇలా నియమ నిష్టలు ఉన్నాయి. అంటే ఏదో ప్రతి మంత్రానికి మృత్యుంజయ మంత్రం, మంత్రాలు చాలా ఉన్నాయి మనకి హిందూ సాంప్రదాయంలో, కానీ అది సూక్ష్మంలో మోక్షం. అంటే యుగ ధర్మానికి తగ్గట్టుగా, ఈ కలియుగానికి తగ్గట్టుగా ఎవరికి అంటే జపం చేయాలి, తర్పణాలు వదలాలి, లేకపోతే దశాంశం హోమం చేయాలి, ఇలాంటివి ఏమీ లేకుండా తరింప చేయటానికి, మణిపూరకాన్ని జాగృత పరుచుకోవటానికి ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఇబ్బంది, అంటే ఇగో చాలామందికి అంటే అందరూ ఇబ్బంది పెట్టేది కడుపు మంట, గ్యాస్ట్రిక్, అలాగే కడుపులో మంట, ఇవన్నీ రెండు కూడా చాలా ఇబ్బంది పెట్టేస్తున్నటువంటి సందర్భాలు. ఇలాంటి ఒక మంత్రం మనిషిని తరింప చేస్తుంది. ఇప్పుడు అందరికీ బాగా తెలుసు చక్రాల గురించి, పూర్వం అంత విజ్ఞానం లేదు, శాస్త్రాల్లో పుస్తకాల్లో ఉంది కానీ బయటకు తెలియదు. ఇప్పుడు అందరికీ తెలుసు, కానీ ఉన్న చక్రాల్లో మణిపూరక చక్రం ఉన్నటువంటి, మణిపూరక చక్రానికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, దాన్ని ఉద్దీపనం చేసుకోవడానికి ఒక మంత్రం ఇంత సూక్ష్మంగా ఉంటుందన్న విషయం తెలియజేయడం అనేది చాలా గొప్ప విషయం. అది చేస్తున్నటువంటి అద్భుతాలు. మీరు మీకు కాళ్ళు చేసి మాట్లాడండి, మాట్లాడదామండి. ఫస్ట్ వాళ్ళు కూడా ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు, ఏంటి ఆ మిరాకిల్ తెలుసుకుందాం అని చెప్పి. సో లైవ్ లో వాళ్ళకి కాల్ చేద్దాం. హలో, గీతారాణి గారు. అవునండి. నమస్తే అండి, నా పేరు పద్మిని, రెడ్ టీవీ నుంచి మాట్లాడుతున్నాను. మణిపద్మేహం గురించి ఒక్కసారి మీ లైఫ్ లో జరిగిన మెరాకిల్ ఏంటో ఒక్కసారి మాకు కూడా చెప్తారండి. యాక్చువల్ గా నాకు దీని గురించి తెలియదండి, మా సిస్టర్ చెప్పారు తను ధ్యానం అవి చేస్తుంటారు. మా మదర్ ఆల్రెడీ దీని గురించి చేస్తున్నారు, తను ఇప్పుడు 10,000 దాకా చేశారు. షీజ్ 70 ఇయర్స్ ఓల్డ్. ఓకే. మా హస్బెండ్ కి చాలా క్రిటికల్ పొజిషన్ లో తీసుకొచ్చారండి, నేను 8th హాస్పిటల్ అడ్మిట్, వెంటిలేటర్స్ మీదే ఒక 5 డేస్ అలాగే ఉన్నారండి, అసలు మన స్మారకాలలో లేరు. ఒక 3 డేస్ నుంచి
అంత సీరియస్ గా ధ్యానం పరంగా అయితే ఏమి, ఈ మణిపూరక మంత్రం అయితే ఏమి, సీరియస్ గా నేను చేయడం అయితే ఏమి, అందరూ చేయడము చాలా మిరాకిల్ జరిగిందండి. ఒక 2-3 డేస్ లోనే రికవరీ స్టార్ట్ అయ్యింది. ఈ రోజు అయితే పూర్తిగా వెంటిలేటర్ మీ నుంచి బయటకు వచ్చేసారండి. చాలా 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 హ్యాపీగా ఉంది అసలు నిజంగా చెప్పాలంటే. అయితే ఒక్కసారి కొంచెం క్లియర్ గా అండి, అంటే డాక్టర్లు ఏమన్నారండి ఫస్ట్ మీ హస్బెండ్ ని మీరు హాస్పిటల్లో జాయిన్ చేసినప్పుడు? ఆయన్ని అక్కడ వన్ డే ఉంచుకున్నాం, ఉంచారు. వన్ డే ఉన్నప్పుడు అక్కడ ఏమవుతుందంటే వాళ్ళ ట్రీట్మెంట్ కి రెస్పాండ్ అవ్వకపోగా ఆయన పరిస్థితి రాను పెరిగిపోతున్నది అనమాట. పక్క రోజుకి యాక్చువల్ గా నేను 6th నా ఏమో అడ్మిట్ చేశాను అక్కడ. 6th నైట్ 7th నైట్ కంతా ఆయన పూర్తిగా కొద్దిగా డల్ అయిపోయారు బాగా. అప్పుడు ఐసీయూలోకి పెట్టారు వాళ్ళు. నేను గట్టిగా అరిచిన తర్వాత ఐసీయూలోకి పెట్టిన తర్వాత ఆ రోజు రాత్రి అంతా అలాగే ఉన్నారు. పక్క రోజు మార్నింగ్ అన్కాన్షియస్ అయిపోయారట. అప్పుడు డాక్టర్ ఏం చెప్తారంటే ఇంకా వెంటిలేటర్స్ మీదకి వెళ్ళిపోవాలా, క్రిటికల్ గుంది పొజిషన్ అని చెప్పారు. అప్పుడు యాక్చువల్ గా నేను నైట్ ఇంటికి వెళ్ళున్నానండి, మా మరిది ఉన్నారు. ఆ మాట చెప్పగానే నేను వెంటనే స్పీడ్ గా వచ్చేసాను ఇక్కడ హాస్పిటల్ కి. ఆ హాస్పిటల్ కి వచ్చేలోగా నేనేం చేశానంటే, నేను చేసిన పని ఏంటంటే ఒక 20 మినిట్స్ లో ఇంటి నుంచి రావాలి హాస్పిటల్ కి. వచ్చేలోగా నేనేం చేశానంటే ఆఫీస్ వాళ్ళతో ఫోన్ చేసి నాకు ఇంకా అక్కడ ఉంచడం ఇష్టం లేదని డిసైడ్ అయిపోయినాను. డిసైడ్ అయిపోయి మొత్తం ఏర్పాట్లు చేసేసుకున్నానండి అయిపోవాలని. యాక్చువల్ గా మా వారి ఆఫీస్ కి టై అప్ ఉందనమాట హాస్పిటల్ కి. ఇక్కడ న్యూరాలజీ డాక్టర్ వచ్చి రాజశేఖర్ రెడ్డి సారు, సార్ తో మాట్లాడేశారు, తీసుకురమ్మని చెప్పారు. అంత మొత్తం అన్ని టకటక అన్ని అరేంజ్మెంట్స్ అయిపోయినాయి. ఫోన్ లోనే నేను అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే లోపల అరేంజ్మెంట్స్ అయిపోయి నేను ప్రిపేర్డ్ గా వచ్చేస్తాను. కానీ డాక్టర్ దగ్గర నుంచి కూడా నేను ఏం మాట్లాడతారో అనేది తీసుకోవాలి కదా. ఆ డాక్టర్ లోపలికి పిలిచారు కౌన్సిలింగ్ కి. 10 పొజిషన్ బాగలేదమ్మా, ఎట్లుంటుందో చెప్పలేము, వెంటిలేటర్స్ మీద పెట్టినా గానీ రికవర్ అవుతారని గ్యారంటీ చెప్పలేను అని అన్నప్పుడు నేను ఇంకా షాక్ అనమాట. సరే ఇంకా నేను అప్పుడు కూడా కొద్దిగా నేను ఎక్కడ కూడా తగ్గలేదండి, నేను ధైర్యం ఎక్కడ కోల్పోలేదండి, ధైర్యంగానే ఉన్నాను. నేను ఒకటే చెప్పాను, ముగ్గురు వచ్చి కూర్చున్నారు నా ఎదురుగా, ముగ్గురికి ఒక నమస్కారం చేసి దయచేసి ఇప్పటి వరకు మీరు చాలా మంచిగా ట్రీట్ చేశారండి, దయచేసి నన్ను ఎంత తొందరగా మా వారిని డిశ్చార్జ్ చేస్తే నేను అంత తొందరగా మంచి హాస్పిటల్కి షిఫ్ట్ చేసుకుంటాను, ఒక్క హెల్ప్ చేయండి నాకు అని చెప్పాను. వాళ్ళు ఇంకా ఇవన్నీ ఉంటాయి కదా ఇన్సూరెన్స్ ఇవంతా సమ్మరీలు అన్ని ఉంటాయి కదండి, అక్కడ కొద్దిగా లేట్ చేశారు. యాక్చువల్ గా ఏంటంటే అది రావడానికి సండే వచ్చింది ముందు రోజు, ఇదంతా టైం పడుతుంది మీకు అందుకని మీకు ఈవినింగ్ అవుతుంది అన్నారు. పేషెంట్ క్రిటికల్ గా ఉన్నప్పుడు నువ్వు ఈవినింగ్ దాకా చేస్తే నేను ఎట్లా ఉండగలుగుతాను, కష్టం కదా. వద్దని చెప్పి నేను క్యాష్ కట్టేసి వెంటనే మీరు ఇన్సూరెన్స్ వద్దు ఏమొద్దు నాకు, నేను క్యాష్ కట్టేసి నేను తీసుకెళ్లిపోతున్నాను, వెంటనే అంబులెన్స్ రెడీగా కింద పెట్టుకున్నాను. వెంటనే విత్ ఇన్ 1 అవర్ ఇదంతా జరిగిపోయిందండి. అంటే కండిషన్ చాలా క్రిటికల్ గానే ఉంది, అస్సలు పూర్తి అన్కాన్షియస్ ఆయన. టకటక అందరు తీసుకొచ్చారు, వెంటిలేటర్స్ పెట్టారు, వాళ్ళన్ని ట్రై చేశారు. ఒక 3 డేస్ పట్టిందండి ఆయనకి ఎక్కడ ప్రాబ్లం అనేది తెలుసుకోవడానికి. 3 డేస్ వెంటిలేటర్స్ మీద నడుస్తున్నాడు ఆయన, ఫ్లూయిడ్స్ వెంటిలేటర్స్. 3rd డే వాళ్ళ ఒక లూప్ హోలర్ ఏదో మెనంజైటిస్ అనే ఒక వైరస్ అటాక్ అయినందువల్ల బ్రెయిన్ లో కొద్దిగా ఇన్ఫెక్ట్ అయింది అని చెప్పి చెప్పారు. దాని తర్వాత 3rd-4th డే నుంచి ట్రీట్మెంట్ స్టార్ట్ అయింది. ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన 2 రోజుల తర్వాత కూడా అట్లాగే ఉన్నారు. 3rd డే నుంచి కొద్దిగా స్పందన మొదలైంది. ఒక 2 డేస్ నుంచేనండి, నిన్న మొన్న కళ్ళు తెరిచి చూడడం, ఎమోషనల్ అవడం, గుర్తుపడుతున్నారు, ఏడవడము, పిల్లల పేర్లు చెప్తే కొద్దిగా గుర్తు తెచ్చుకుంటారంటే ఏడవడము, బాధపడము, చేతులు, ఈ రోజు అయితే చేతులు ఊపడము. డాక్టర్ ఇన్ని రోజుల నుంచి డాక్టర్ 100% చెప్పలేదండి, కండిషన్ క్రిటికల్ గానే ఉంది, చూద్దామమ్మా ఎట్లా అని చెప్పలేను అట్లా 50-50 అన్నట్టుగా అంటున్నారు. ఈ రోజు అయితే డాక్టర్ ఏం చెప్పంటే బాగుందమ్మా, వెంటిలేటర్స్ నుంచి పూర్తిగా తీసేస్తాం ఈ రోజు, ఆయన ఓన్ గా బ్రీత్ తీసుకుంటున్నారని అంటే రూమ్ షిఫ్ట్ చేస్తాం సాయంత్రం అని చెప్పారు. వెళ్ళి చూశాను, వెంటిలేటర్స్ తీసేశారు, న్యాచురల్ గానే కొంత ఆక్సిజన్ హెల్ప్ తోటి న్యాచురల్ బ్రీత్, అంటే పూర్తిగా తీసేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుందని కొంచెం ఆక్సిజన్ పెట్టి న్యాచురల్ బ్రీత్ ఎక్కువ ఉంది, బాగున్నది, చేతులు కదిలిస్తున్నారు, ఎమోషనల్ అవుతున్నారు, బాగుందండి, గుడ్ రిజల్ట్. వెరీ నైస్ అండి. సో మణిపద్మేహం మీకు ఎలా హెల్ప్ చేసిందండి, మీరు ఏం చేశారు మణిపద్మేహాన్ని ఎలా మీరు మెడిటేట్ చేశారు ఆ మంత్రాన్ని? మెడిటేట్ చేశానండి, కంటిన్యూగా అదే చేస్తున్నానండి, కంటిన్యూగా. అంటే నేను వన్స్ కూర్చున్నానంటే 108 ఒకసారి చేసి హాస్పిటల్కి వెళ్తున్నాను, మళ్ళీ అక్కడి నుంచి వచ్చేసి ఇంకా హాస్పిటల్లో చూసుకొని వచ్చేసి మళ్ళీ ఇక్కడ ఖాళీయేనండి, నేను ఇంకా రూమ్ లో ఖాళీ కదండి, నేనేం చేస్తాను, ఆయన ఐసీలో ఉంటారు, విజిటింగ్ అవర్స్ అయిపోయిన తర్వాత నేను ఖాళీ. ఏ మంత్రం? ఓన్లీ మణిపద్మేహం అంటున్నారు లేకపోతే బీజాక్షరాలతో కలిపారు?
ఓమణి పద్మేహం ఓమణి పద్మేహం. ఇంకొకటి ఏంటంటే ఇంకొక అబ్బాయి ఈ మధ్య జహీర్ అనే ఒక అబ్బాయి, ఆ అబ్బాయి కూడా మెడిటేషన్ చేస్తాడు అనమాట. ఆ అబ్బాయి అక్క నీకేం పర్లేదక్క, నువ్వు అదే కాన్ఫిడెంట్ ఉండక్క, మంచిగా రిజల్ట్ బాగుంటుంది, ఖచ్చితంగా సార్ బయటకు వస్తారు. అది ఇట్లా చేసుకుంటున్నానంటే మణి మణి ఓం మణి పద్మేహం అనేది 3 సార్లు ఒక పేపర్ లో రాసి ఆయన తల కింద పెట్టి రాక్క అన్నాడు మొన్న. అక్కడ నుంచి కొద్దిగా స్పందన స్టార్ట్ అయింది మేడం. అండి నిజంగా మరాకిల్ అండి. అసలు ఆదిత్య గారి వీడియోస్ ఒక 2-3 వీడియోస్ విన్న తర్వాత నేను జస్ట్ ఒక నేను 100% చెప్తున్నానండి, హార్ట్ ఫుల్ గా ఒక ఫీల్ అయినాను. నేను ఆ సారు ఎవరో మనకేదో గైడెన్స్ అట్లా ఒక ఒక బ్రదర్ లాగా ఫీల్ అయినానండి, హార్ట్ఫుల్ గా చెప్తున్నాను. బ్రదర్ లాగా ఫీల్ అయినాను. దైవం మానవ రూపేణా అంటారు కదండి, అది 100% ఆదిత్య గారి రూపంలో నిరూపించారు ఖచ్చితంగా అండి. ఎందుకంటే దేవుడు వచ్చి మనకి ఇక్కడ చేయలేడండి, ఆయన రూపంలో మనం మన దగ్గరికి పంపించారు. చెప్తుంటే నేను దాని పక్కన పెట్టాను కానీ అంటే పెద్దగా దాన్ని థింక్ చేయలేదు. కానీ ఇప్పుడు నా విషయంలోనే చాలా 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 అంటే చాలా అద్భుతం గీతా గారు. అయితే మిమ్మల్ని చెప్పండి చెప్పండి. ఇంకా ఇంకొకటి ఏంటంటే నేను అమ్మవారికి ఎక్కువ పూజలు చేస్తానండి బాగా, ఆమె బ్లెస్సింగ్స్ కూడా నాకు బాగా ఉన్నాయి. ఒక్కటే చెప్తున్నానండి, ఆఫీస్ స్టాఫ్ రోజుకు 10 మంది వస్తారండి ఈయన కోసము. వచ్చిన వాళ్ళందరూ ఈయన పొజిషన్ చూసేది కొంచెం వాళ్ళ నెగిటివ్ పాస్ చేసుకోవడం అట్లా. నేను ఒకటే చెప్తున్నాను వచ్చిన వాళ్ళందరికీ కూడా, డే 1 నుంచి చెప్తున్నానండి, క్రిటికల్ లో ఉన్నప్పుడు కూడా సార్కి ఏం కాదండి, 100% నేను సార్ ని బయటకు తీసుకొస్తాను, హ్యాపీగా మీ అందరితో పార్టీ చేసుకుంటారు, సార్కి ఏమీ కాదు, కొంచెం కూడా ఎక్కడ కూడా ఒక్క రవ్వ కూడా వెనక తగ్గలేదండి, కాన్ఫిడెంట్ తో ఉన్నానండి. ఓకే, మీ మాటలు వింటుంటే నాకు నిజంగా ఒకటి బాగా ప్రూవ్ అయినట్టు అనిపిస్తుంది. అదే ధైర్యే సాహసే లక్ష్మి అంటే ఏమో అనుకున్నాను కానీ నాకు మీ మాటల్లో అది ప్రూవ్ అయిందండి. నిజంగా మీలా ప్రతి స్త్రీ అసలు స్త్రీ అంటేనే ధైర్యంగా ఉంటుంది. మీలా ఇంకా ధైర్యంగా ఉంటే అసలు కుటుంబాలన్నీ చాలా చక్కగా సుభిక్షంగా ఆనందంగా ఉంటాయని నాకు అర్థమైంది. బిడ్డలు ఒక్కసారి మనం ఏదన్నా ఆలోచించాలంటే కూడా నాకు ఆ ఆలోచన కూడా నేను అసలు మీరు ఆలోచించద్దు అలాగా, మీ పాజిటివ్ ఎనర్జీయే మీకు శ్రీరామ రక్ష, మీరు అలాగే ఉండండి. కోఆపరేషన్ అండి నాకు, తను బాగా ధ్యానం చేస్తుంది, చాలా సార్లు చెప్పింది కూడా నాకు ధ్యానం చేయమని. నాకు కాన్సన్ట్రేషన్ చేయలేక నేను చేయలేదు కానీ చేయకూడదని మాత్రం లేదు ఎక్కడ కూడా. తను ఫుల్ సపోర్ట్ నాకు, అందరినీ హెల్ప్ అందరినీ దించింది, అందరికి యొక్క హెల్ప్ తోటి నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉన్నానండి. ఈరోజు మంచి వార్త విన్నాను డాక్టర్ దగ్గర. వండర్ఫుల్ అండి, అతి త్వరలోనే డిశ్చార్జ్ అయిపోయి చాలా థ్యాంక్స్ అండి, మోస్ట్ వెల్కమ్ అండి. చక్కగా మీరు డిశ్చార్జ్ అయిపోయి చక్కగా మీ ఇంటిలో పాది ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ, నమస్తే గీతా గారు, నమస్తే. నిజంగానండి అద్భుతం అంటే అద్భుతం, నాకు ఒళ్ళు గగుర్లు పుడిచింది నిజంగా. ఆ పేపర్ మీద మణిపద్మేహన్ రాసి తలగడ కింద పెట్టడం ఏంటి, మెరాకిల్ జరగటం ఏంటి, అండ్ ఆవిడ ధైర్యం ఏంటండి, అసలు ఇంత రవ్వ అంత కష్టం వస్తే భయపడిపోతాం కదిలిపోతాం, అసలు ఆవిడ నిజంగా ఆవిడ ధైర్యానికి హ్యాట్స్ ఆఫ్ గీతా గారు. ఏమంటారు సార్, సహజంగా సమస్య అంటే పెయిన్ అనే ఒక పెయిన్ గురించి మాట్లాడుకుందాం అమ్మా. హెడేక్, తలనొప్పి, దానికి ఒక ఫ్రీక్వెన్సీ ఉంటుంది, తలనొప్పికి ఒక ఫ్రీక్వెన్సీ, అది అంతే ఉంటుంది. తట్టుకునే ఫ్రీక్వెన్సీ మీ బాడీలో ఎక్కువ ఉంటే మీకు అది చిన్నగా అనిపిస్తుంది, అదే మీ ఫ్రీక్వెన్సీ లోలో ఉంటే మీకు తలనొప్పి భయంకరంగా ఉంటుంది. అంటే ప్రతిదానికి కూడా అంటే భయం అనే ఒక ఫ్రీక్వెన్సీని ఎదుర్కోవడానికి మనకి చాలా ఎనర్జీ కావాలి, మన ఫ్రీక్వెన్సీ లెవెల్స్ని పెంచుకోవాలి ఎనర్జెటిక్గా. దానికే మనకి ఈ మంత్రం అనేది సపోర్ట్ చేస్తుంది. ఆవిడ అంటే మణిపద్మేహం అనేది ఈ మధ్య పరిచయం అయింది, కానీ ఆవిడ అమ్మవారి భక్తురాలు. అమ్మవారు అంటే మనం ఏదైనా ఒక భక్తిలో ఉంటే భక్తి అనేది మనకి ధైర్యాన్ని ఇస్తుంది. హనుమంతుడు అప్పట్లో రాముల వారికి సహాయం చేశారు, కానీ ఇప్పుడు కేవలం తలుచుకోవడంతో మనకు ధైర్యం వస్తుంది, ఆయన వచ్చి మన పక్కన నిలబడతాడు, ఒక పవర్ ధైర్యం. అంటే ధైర్యే సహసే లక్ష్మి, మీరు ధైర్యంగా ఉంటే దేన్నైనా సాధించగలరు. అంటే అక్కడ పేషెంట్ ఏ స్థితిలో ఉన్నాడో మనకు తెలియదు, ప్రతి డాక్టరు కూడా తనని బ్రతికించాలనే ప్రయత్నం చేస్తారు, ఏ హాస్పిటల్ అన్నా అంతే. కాబట్టి అంటే మనకి వైద్యం నారాయణో హరి, కాబట్టి వాళ్ళు ఎవరూ కూడా ఇది చేయాలని అనుకోరు, పేషెంట్ ని ఇచ్చేసారు పరిస్థితులు. అంటే మనలో ఉన్నటువంటి పాజిటివ్ ఎనర్జీ మన చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ ని చేంజ్ చేస్తుంది అనడానికి ఇది ఒక నిదర్శనం. ఈవిడ భయపడుతూ ఉంటే అందరూ భయపడుతుంటే ఏదో అయిపోద్ది ఏదో అయిపోద్ది అవుతుంది, ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ఎన్విరాన్మెంట్ కూడా వీక్ అయిపోద్ది. ఎప్పుడైతే ఆ పేషెంట్ చుట్టూ ఎవరైతే అవస్థలో ఉన్నారో వాళ్ళ చుట్టూ ఉండే ఎన్విరాన్మెంట్ పాజిటివ్గా ఉందో, ఏమీ కాదు ఆయన వస్తాడు లేస్తాడు తిరుగుతాడు అనే పాజిటివ్ని ఇవ్వగలిగితే ఆ ఎన్విరాన్మెంట్లో డాక్టర్స్ కూడా
ఎలా స్పందించాలి, మెడిసిన్ ఏమి ఇవ్వాలి, త్వరగా ఎలా రియాక్ట్ అవ్వాలి అనే దాన్ని కూడా వాళ్ళకి స్ఫురణ వస్తుంది. అంతే సార్, పాజిటివ్ ఎనర్జీ ఇస్ ఎవ్రీథింగ్. అంటే మీరు మీ థింకింగ్ పాజిటివ్ గా ఉండాలి, భయపడద్దు. సమస్య వచ్చింది, ప్రతి మనిషికి సమస్య, ఇదే సమస్య వేరే రూపంలో ఇంకొక చోట ఉంటుంది, అది ఎదుర్కొనే విధానం వేరుగా ఉంటుంది తప్ప సమస్య అయితే ఒకటే. కాబట్టి అక్కడ ధైర్యం అనే దాన్ని తెచ్చుకోవడానికి ఈ మంత్రాలు మనకి సపోర్ట్, ఆయుధాలు. అంతే సార్, అక్కడ ఆవిడని ఆ భర్తని కాపాడింది ఆవిడ ధైర్యం. అంతే సార్, పాజిటివ్ ఎనర్జీ చాలా మంది చెప్తూ ఉంటారు అనవసరంగా. మనం యాక్చువల్గా జరిగేది చాలా చిన్నదే అవుతుంది, కానీ మన ఊహ చాలా పెద్దది అవడంతో అది చాలా పెద్దగా అని కనిపిస్తుంది. ఫస్ట్ భయమే మనల్ని చంపేస్తుందని నిజంగా ఇట్స్ అన్ ఐ ఓపెనర్ లాగా అనిపించింది. ఇవిడితో మాట్లాడుతూ ఉంటే ఓ ఇంత పాజిటివ్ గా ఉండాలా, ఇంత ధైర్యంగా ఉండాలా అని, నిజంగా వెరీ ఇన్స్పిరేషనల్. అండ్ సార్, ఇక మణిపద్మేహం గురించి ఇప్పుడు తెలియని వాళ్ళ కోసం ఒక్కసారి చెప్తాను సార్, మణిపద్మేహం ఆవిడ ఎలా చేసుకోవాలి, ఏంటి మణిపద్మేహం ఎప్పుడైనా చేసుకోవచ్చు, ఇట్లాంటి రకరకాల. సహజంగా ఆవిడ ఉన్నటువంటి సిచ్యువేషన్ ఏంటంటే హాస్పిటల్లో భర్తను చూసుకోవాలి, ఇంటికి వెళ్ళి మళ్ళీ ఆయన కావాల్సినవన్నీ చేసుకుని మళ్ళీ రావాలి, సమయమే లేదు, కాన్సన్ట్రేట్ చేయలేరు. అందుకని కేవలం ఇక్కడ బీజాక్షరాలు ఇవి జపము కాదు, ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం, ఓం మణిపద్మేహం అంతే. అది ఒక హమ్మింగ్ మనసులో అనుకుంటూ అలా చేసుకుంటూ వెళ్ళిపోవడం ద్వారా ఆవిడకి చుట్టూ ఒక పాజిటివ్ ఎన్విరాన్మెంట్ ఏర్పడింది. లేదు, మనకి సమయం ఉంది, కాన్సన్ట్రేట్ చేయగలం అనుకున్నప్పుడు దానికి మనం రవి బీజాలని జాయింట్ చేసి జపం చేసుకునే విధంగా ఓం హ్రాం హ్రీం హ్రూం హ్రైం హ్రోం హ్ర మణిపద్మాయ నమః, దీన్ని జపంగా ఆసనం వేసుకుని సూర్యుడికి అభిముఖంగా కూర్చుని సూర్యోదయ సమయంలో జపం చేసుకోవడం ద్వారా కూడా ఇది పనిచేస్తుంది. అంటే అక్కడ ఇంపార్టెంట్ మణిపద్మేహం అనేది మనకు టార్గెట్, దానికి ఉన్న ఫ్రీక్వెన్సీ, ఇవన్నీ కూడా సపోర్టర్స్. హ్రామ్ బీజం అనేది సపోర్ట్, ఓం కలుపుస్తుంది, చివరి నమః ఉంటుంది. లేదు అసలు మనం ఇలా ఇలాగే చేయాలనే రూల్ అయితే దీనికి లేదు, మిగతా మంత్రాలకి బీజాక్షరాలకి ఉంటుంది. కాబట్టి దీన్ని ఇలాగే చెయ్యాలా అని ఎవరు అనుకోవద్దు. శుచితో శుభ్రతతో కానీ ఏం సంబంధం లేదు, మనసు ముఖ్యం. కాబట్టి ఓం మణిపద్మేహానికి ఎలాంటి శుచి శుభ్రత మైలు ఇలాంటివి ఏమీ లేవు, అది హమ్మింగ్ 24 గంటలు మీరు అనుకుంటూనే ఉండండి, మీ చుట్టూ ఉండే వాతావరణాన్ని కూడా అది శుభ్రం చేసేస్తుంది. వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. ఇంకా డౌట్స్ ఉంటే కమెంట్స్ పెట్టండి, మేము రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాం, లేకపోతే ఇంకొక ఎపిసోడ్ చేసే ప్రయత్నం చేస్తాం. నిజంగా మెరాకిల్స్ చేస్తుంది ఆ మణిపద్మేహం మంత్రం. ఏమిచ్చి కృతజ్ఞతలు తెప్పి గురువులు, అంతే గురువులకి, గురువులకే చెందుద్ది అమ్మా, అది నా ద్వారా బయటకు వచ్చింది అంతే. అంతే సార్, ఇక్కడ ఇంకొక చిన్న మనవి ప్రేక్షకుల తరపున మీకు. మీరు ఇందాక నాతో అంటున్నారు ఇంక ఎన్నెన్ని మాట్లాడతాం, ఎంత మాట్లాడతాం అని అంటున్నారు, కానీ చూసారా ప్రేక్షకులు మిమ్మల్ని ఆ దేవుడే మా దగ్గరికి పంపించాడు అని నమ్ముతున్నారు, కోరుకుంటున్నారు. కాబట్టి మీకు చేయాల్సిన బాధ్యత ఉంది. నాకు ఎపిసోడ్స్ గురించి అని ఇంకోటనో మీరు అనుకోద్ది, నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను నిజంగా, ఎందుకంటే నేను ఏదో నా అబద్ధం అయితే తెలిసిపోతున్నా. సో ఎపిసోడ్స్ గురించి కాదు, వాళ్ల కోసం మీకు బాధ్యత ఉంది అమ్మ. అదే బాధ్యతతో ఇప్పుడు నేను వెళ్ళి కార్యక్రమాలు చేయటం, కానీ ఇప్పుడు రేపు గురువారం పుష్యమి నక్షత్రం, ఎందుకంటే ఆ బాధ్యత ఇంకొంచెం పెరిగింది. నన్ను వాళ్ళు ఆత్మబంధువు, ఆత్మబంధువులు, నా కుటుంబ సభ్యులు, కాబట్టి ఎవరికి ఎలాంటి కష్టం రాకూడదు. వచ్చిన తర్వాత ఏదో నాకు ఫోన్ చేయాలి, నేను వాళ్ళకి సొల్యూషన్ చెప్పాలి కదా, అసలు సమస్య రాకుండా ఉండాలి, వీళ్ళకి ఒక ధైర్యం ఇవ్వాలి. అవును సార్, అది ఓకే సార్, కానీ మీ దాకా వచ్చే వాళ్ళు మిమ్మల్ని డైరెక్ట్ గా కలుసుకోవటం అనేది అందరికీ జరగదు కదా, అందరినీ మీరు కలవలేరు, అందరూ మిమ్మల్ని కలవలేరు. సో కొంచెం ఏదో ఒక మాధ్యమంలో పనిచేస్తుంది ఇది మా టీవీ ఎపిసోడ్స్. సో ఒక్కళ్ళకైనా మీరు ఖచ్చితంగా ఇస్తున్నారు, కొన్ని వేల లక్షల మందికి ధైర్యాన్ని ఇస్తున్నారు, అందుకోసం మాత్రమే మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. అయ్యో తప్పకుండా మాట్లాడండి అని. అంటే ఒకటేంటంటే మనం, నేను ఎక్కువ ఆదిత్య హృదయం, మణిపద్మేహం, లక్ష్మీ కవచం ఇవి మూడు గురించి ఎక్కువ మాట్లాడుతూ ఉంటాను, నాకు తెలిసింది అవే. అందులోంచే ఇంకా చాలా, ఇప్పుడు మించు మించు మనం ఒక 130-140 ఎపిసోడ్స్ చేసాం, ఇంకా ఉంది లేదు అని కాదు, అందుకోవాల్సిన వాళ్ళు ఉన్నారు, చాలా ఉంది, చేయాల్సింది ఇంకా చాలా ఉంది. ఇప్పుడు సంఖ్యాశాస్త్రం, న్యూమరాలజీ ఉంది, అలాగే యజ్ఞ చికిత్స, హోమం, నిత్యాగ్నిహోత్రం చేయడం ద్వారా ఏమొస్తుంది, అందులో వాడే సమిదలు ఏంటి, మనం ద్రవ్యాలు ఏంటి, ప్రతి అసలు బోల్డ్ అంత సబ్జెక్ట్ ఉందమ్మా. అద్భుతం. ఇప్పుడు నిజంగానే మనం చేయలేదు ఎపిసోడ్స్ మణిపద్మేహం గురించి, అంటే ఈ మణిపద్మేహం గురించి ఇంచుమించి ఇది 5వ ఎపిసోడ్ 6వ ఎపిసోడ్ మనం కంటిన్యూస్ గా చేస్తూనే ఉన్నాం. ఇప్పుడు గీత గారు మొన్న 2-3 వీడియోల్లోనే చూసారు, అంటే నిజంగానే వెనక్కి పడిపోయింది అనుకోండి, ఆవిడకి సహాయం అందేది కాదేమో కదా అనేది నా ఉద్దేశం. డెఫినెట్ గా, అంటే ఇప్పుడు నేను ఎక్కువ కార్యక్రమాలు ఎదరికి వెళ్లే కొలది మనం సూర్యనారాయణమూర్తి కళ్యాణాలు చేయాలి, మహాసౌర యాగాలు చేయాలి, మాఘమాసం మహాసౌర యాగం అంగరంగ వైభవంగా చేయాలి, కాబట్టి ఆ ప్రయత్నాల్లో తిరుగుతూ ఉన్నాను నేను. కాబట్టి సమయం చిక్కిన వెంటనే ఒక మంచి సబ్జెక్ట్తో డెఫినెట్గా
నేను నా ఆత్మ బంధువుని కలవడానికి అది మీతో మొట్టమొదటి ఆత్మ బంధువు మీరే అమ్మా ఎన్నాళ్ళకి అన్నారు ఎందుకంటే మీరు విన్న తర్వాత ఇది బయటకు వెళ్తుంది టెలికాస్ట్ అవుతుంది మీ ద్వారానే ఈ రెడ్ టీవీ భక్తి ద్వారానే నాకు ఇంతమంది ఆత్మ బంధువులు రావడం జరిగింది నేను ఇంతమంది అభిమానాన్ని చూడగొన్నాను కానీ నిజంగా చాలా హ్యాపీగా ఉందమ్మా మా అదృష్టం అది రైట్ సార్ థాంక్యూ సో మచ్ నేను కేటా కేటాయిస్తాను మీరు ఏమనుకుంటారు రైట్ సార్ థాంక్యూ సో మచ్ సార్ నమస్తే నమస్తే సూర్య